రజనీకాంత్ లేటెస్ట్ మూవీ కబాలి సెన్సేషన్స్ ఇప్పటికే నమోదైనవి చాలానే ఉన్నా ఇంకా నమోదు కావాల్సినవి బోలెడన్ని ఉన్నాయి. సినిమా రిలీజ్ అయ్యాక లెక్క జనాలు తెలుస్తారు, కానీ ముందు పబ్లిసిటీ విషయంలో కొత్త రికార్డులు క్రియేట్ చేసేందుకు యూనిట్ రెడీ అవుతోంది. ఇండియాలో బిగ్గెస్ట్ రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతుండగా ప్రమోషన్స్ లో కూడా కొత్త రికార్డులు సృష్టించేందుకు ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. తెలుగు డబ్బింగ్ వెర్షన్ కే 30 కోట్లకు పైగా రాబట్టి సెన్సేషన్స్ క్రియేట్ చేయగా ఈ చిత్రానికి మరింత హైప్ తెచ్చేందుకు పబ్లిసిటీలో వినూత్నమైన పద్ధతులు అవలంబించేందుకు కబాలి యూనిట్ రెడీ అయింది. ప్రమోషన్స్ లో ఎక్కడా రాజీ పడకుండా బస్సులు రైళ్లలో చాలా వరకు రజనీ పోస్టర్లతో నింపేనున్నారు. అలాగే 4 ఫ్లైట్లను కూడా రెంట్ కి తీసుకోవడం విశేషం. ఫ్లైట్ల పైభాగాన్ని కబాలి పోస్టర్ తో కప్పేసేలా డిజైనింగ్ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. 2 డొమెస్టిక్, 2 ఇంటర్నేషనల్ ఫ్లైట్లకు ఫుల్ బాడీ పోస్టర్స్ వేయనున్నారు. గతంలో ఇలాంటి పబ్లిసిటీ హాలీవుడ్ మూవీ హాబిట్ చిత్రానికి చేశారు. ఇప్పుడు రూట్ పడుతున్న తొలి మూవీగా రజనీకాంత్ కబాలి రికార్డ్ సృష్టించనుంది. చిత్రానికి దర్శకుడు కూడా మారాడు కాబట్టి పవన్ అభిమానులకు మరోసారి నిరీక్షణ తప్పదేమోనని అనుకున్నారంతా. కానీ ఈ సినిమా ఏమాత్రం ఆలస్యం కాబోదని అనుకున్న ప్రకారమే ఈ ఏడాది పూర్తవుతుందని అంటున్నారు పవన్ సన్నిహితులు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ సినిమా పూర్తి చేయడానికి పవన్ దర్శకుడు డాలీకి 4 నెలల సమయమే ఇచ్చాడట. జూలైలో మొదలుపెట్టి నవంబర్ లోపు సినిమాను పూర్తి చేసేలా పక్కా ప్లాన్ సిద్ధం చేశాడట పవన్. ప్రస్తుతం కథా రచయిత ఆకుల శివతో కలిసి డాలీ స్క్రిప్ట్ ను సిద్ధం చేసే పనిలో ఉన్నాడట.